ఇప్పుడు లోకేష్ గారు మరి మంగళగిరిలో ఆడలో ఓడిపోయింది పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయనేమో బలంగా నేను ఓడిపోయినా కానీ గెలిచి నా నాయకత్వం చూపించుకోవాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ దేశంలో అనేక మంది రాజకీయ నాయకులు ఓడిపోయిన తర్వాత మారిపోయారు. మీ అందరికీ సినిమా మొదలవబోతుంది. మంగళగిరి ప్రజలు లోకేష్ గారితో ఉంటారండి. టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి ఆ రాష్ట్రం ఆ పదవి అవసరం లేదని నేను అనుకుంటున్నాను. చాలా మంది భీమిలీ నుంచి ఏ స్థాయి పోతుంది కదా, భీమిలీ సేఫ్ సిటీ కదా అని అంటున్నారు లోకేష్ గారి కోసం. ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు మనందరూ ఆలోచన ఒకలాగే ఉంటుంది. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. సో ఇప్పుడు లోకేష్ గారు మరి మంగళగిరిలో ఆడలో ఓడిపోయింది పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయనేమో బలంగా నేను ఓడిపోయినా కానీ గెలిచి నా నాయకత్వం చూపించుకోవాలని నేను ప్రయత్నం చేస్తున్నాను. అతనికి మంగళగిరి బెస్ట్ అంటారా, లేదంటే భీమిలీ లాంటి నియోజకవర్గాల్లోకి వెళ్తే ఈజీగా గెలిచే అవకాశం ఉందంటారు? లోకేష్ గారు మొదటి ప్రయత్నమే, ఆయన అనేక సార్లు ఓడిపోయిన ఆ పార్టీ ఓడిపోయిందంటే ఎంచుకోవడమే సాహసం. సరే, ఓడిపోయిన తర్వాత కూడా ఆయన అక్కడి నుంచి మారిపోకూడదు. చాలా మంది ఎన్టీ రామారావు గారు కూడా ఓడిపోయిన దగ్గర నుంచి మారిపోయాడు. ఇందిరాగాంధీ మారిపోయింది, పివి నరసింహరావు గారు మారిపోయాడు. ఈ దేశంలో అనేక మంది రాజకీయ నాయకులు ఓడిపోయిన తర్వాత మారిపోయారు. వాళ్ళ నియోజకవర్గాన్ని రాహుల్ గాంధీ కూడా మారిపోయాడు. లోకేష్ గారు ఓడిపోయిన చోటే మళ్ళీ గెలవాలని చెప్పేసి యాక్చువల్గా యాక్టింగ్ ఎమ్మెల్యేగా ఆయనే ఉన్నాడు. అక్కడ గెలిచిన ఆయనేమో మారు వేషాలు వేసుకుని సోషల్ మీడియాకి కమల్ హాసన్ పోటీ వచ్చి ఇలా కమల్ హాసన్ చాలా మెంగ పెట్టుకున్నాడు ఆ మధ్యన. ఊరు బాబు ఎడిటర్ బాబు నా పోటీ వచ్చేస్తున్నాడు, యాక్షన్ చేస్తున్నాడు బలిగా అని చెప్పేసి అతనికన్నా ఆస్కర్ ఇచ్చేస్తారేమో అని మెంగెట్టుకున్నాడు. అలాంటి చేష్టలు ఆయన చేస్తున్నాడు. అక్కడ అన్నా క్యాంటీన్ పెట్టినా, రోడ్లు వేసినా, ఎవరికైనా కష్టం వచ్చినా మంగళగిరిలో ఆ మధ్యన ఒక ఆర్టీసీ ఉద్యోగిని ఒక విలేకరే వెళ్ళి ఆ ఇల్లు ఆగేసుకుంటుంటే అతను ఏమన్నాడు తెలుసా అండి, బాబు చంద్రబాబు బాబోయ్ తెలుగుదేశం వాళ్ళు రండి బాబు. వైరల్ అయింది గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తి కోసం ఏనుగు మోర ఎత్తి ఓ పద్యం చెప్తుంది. అలాగా డెఫినెట్గా ఇతను వాళ్ళకి అండగా నిలబడ్డాడు. ఇది కదా మంగళగిరి ప్రజలు లోకేష్ గారితో ఉంటారు. యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు అదృష్టవంతులు, యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు కర్మ ఎవడ ఎవడ కర్మకి ఎవడ బాధ్యులండి. ఇవాళ టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి ఆ రాష్ట్రం ఆ పదవి అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఆ రాష్ట్ర ప్రజలకే అవసరం. చంద్రబాబు నాయుడు గారు అసలు మామూలుగా ఒకసారి అలిగేసి వెళ్ళిపోవాల్సింది. కేసీఆర్ గారు అలుగుతాడు. 2009లో ఓడిపోయినప్పుడు ఇంట్లో నుంచి బయట రాబోతే బతిమాలి రావయ్య బాబు అని గుర్తుందా మీకు? గుర్తుంది, గుర్తుంది. అలాగే చంద్రబాబు గారు మొన్న మధ్యన ఆయన ఇంటికెళ్ళి కూర్చుంటే ఇంటి దగ్గర ధర్నాలు చేస్తారు, వచ్చి ఇంకో దేశం వెళ్ళిపోతే హిమాలయ వేసుకు వెళ్ళిపోతారు బండి బాబు మీరు రండి అని చెప్పి. ఎందుకంటే అలాంటి అలాంటి పరిస్థితి సెట్ చేసాడు అతను. కాబట్టి సో జగన్మోహన్ గారు మంచి ప్లేస్, అది మంచి ప్లేస్ అది. సో మీరు అక్కడ నుంచి పోటీ చేస్తేనే బెస్ట్, ఎందుకంటే చాలా మంది భీమిలీ నుంచి ఏ స్థాయి పోతుంది కదా, భీమిలీ సేఫ్ సీట్ కదా అని అంటున్నారు లోకేష్ గారు. పార్టీకి వేవ్ కానీ ప్రజాభిప్రాయంలో మార్పు కానీ వచ్చి ప్రజల్లో ఆదరణ ఉంటే ఏ నియోజకవర్గం అయినా సేఫ్ అండి. పార్టీకి వ్యతిరేకంగా ఉండి పార్టీ పట్ల ప్రజలకు నమ్మకం లేకపోతే ఏ సీటు కూడా సేఫ్ కాదు, సేఫ్ కాదు. ఇప్పుడు మహామహులు కొమ్ములు తిరిగిన వాళ్ళు ఓడిపోయారు మొన్న, గాల్లో గెలిచేశారు కొంతమంది అనామకులు. అది రాజకీయాలు, ప్రజలు డైనమిక్గా ఉంటారండి, వాళ్ళ అభిప్రాయం మారుతూ ఉంటుంది. మనం ఏదో డబ్బులు ఇస్తే వేస్తారు, ప్రజల్ని తక్కువగా అంచనా వేయటమే. 10,000 పంచిపెట్టారు మొన్న, ఏమైంది ఉప ఎన్నిక తెలంగాణలో మొన్న మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ఏం చేశారు అలా రోగుతారు, అలా సొంత పూసల్లో వాళ్ళని బొట్లు పెట్టుకుని మెళ్ళ కొండ వేసుకుని దండలు పెట్టుకుంటే వెళ్ళారా, తెగ పంచారు. మేము ఓడిపోలేదా మీకు? ఇక్కడ సంక్షేమం ఏమైనా తక్కువ చేయడం కేసీఆర్ గారు అయినా ఓడగొట్టారు. ఇక్కడ తెలుగు ప్రజలు ఒకటి చెప్తాను వినండి, ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు మనందరం ఆలోచన ఒకలాగే ఉంటుంది. ఇది ఈ మాట నేను చెప్తున్నది కాదు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు దాదాపు 60 ఏళ్ళ క్రితం చెప్పాడు. ప్రాంతాలు వేరైనా మన అంతరంగం ఒకటి, అంతరంగం ఒకటే. మన యాసలు వేరుగున్నా మన భాష ఒక భాష ఒకటే. మీకు ఇప్పుడే కాదండి, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఈ దేశం అంతా ఇందిరాగాంధీ గారిని ఓడగొడితే మనం గెలిపించాం. ఈ దేశం అంతా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మనం ఓడగొట్టాం. అందరిది ఒకే లైన్ ఉంటుంది. మొన్న కేసీఆర్ గారిని ఓడగొట్టారు, ఇక్కడ రేపు జగన్ గారిని ఓడగొడతారు. ఎందుకంటే కేసీఆర్ గారు జగన్ ఒకటే అనుకుంటున్నారు. ఈయన ముందు పెట్టారు కాజా, ఆయన తర్వాత పెడతారు.